హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్తా అన్నారు, వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే. రేవంత్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ఏకమైపోయారు అన్న ఒక వార్త ఇవాళ నెటిజన్స్ లో మొత్తం ట్రోల్ చేస్తున్నారు సార్. సో అసలు ఎందుకు ఈ విధంగా ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది, దీని గల కారణాలు ఏంటి సార్? కారణాలు వచ్చి రేవంత్ రెడ్డి ఒక రకంగా ఇండైరెక్ట్ గా జగన్ ని హీరోలాగా పొగిడాడు. నిన్న ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కృష్ణ వాటర్కి సంబంధించి, కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించి, తర్వాత ఎలక్షన్ టైంలో జగన్ వచ్చి తన పోలీసులను పంపించి నాగార్జునసాగర్కి మొత్తం గేట్లన్నీ కూడా వాళ్ళవైపు తెప్పించుకొని వాటర్ తీసుకెళ్ళాడు. సో అట్లాగే శ్రీశైలం జలాలంతా కూడా రైతుల కోసం తరలిస్తూ ఉన్నాడు. అక్కడ అక్కడ జగన్ రెడ్డి మొత్తం ప్రాజెక్టుల కోసం వాటర్ తీసుకెళ్తుంటే, ఇక్కడ కేసీఆర్ సైలెంట్గా చేతగానోళ్ళలాగా ఉన్నాడు, మొత్తం వాటర్ అంతా కూడా జగన్ తీసుకెళ్తున్నాడు అనేది ప్రధానంగా ఫోకస్ చేశాడు. అంటే రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశాడు, రేవంత్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి అక్కడ రైతుల కోసం కేసీఆర్ని అమర్చి కేసీఆర్కి దగ్గరగా మంచిగా ఉండి తను అక్కడ రైతులకి వాటర్ తీసుకెళ్ళాడు అనేది చెప్పాడు. అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం జగన్ను పొగడం కాదు ఇక్కడ, కానీ అనివార్యంగా కేసీఆర్ని తిట్టాల్సి వచ్చినప్పుడు జగన్ను పొగడాల్సి వచ్చింది, అది ఇండైరెక్ట్గా. సో దానివల్ల ఇప్పుడు జగన్కి అక్కడ మంచి ఇది జరుగుతుంది. అంటే పక్క రాష్ట్ర సీఎం కూడా చెప్తున్నాడు, జగన్ ఇక్కడ రైతుల కోసం కేసీఆర్ని కూడా ఎదిరించి కేసీఆర్ని మేనేజ్ చేసి తను ఇక్కడ ప్రాజెక్టుల కోసం నీళ్ళు ఎలా తెస్తున్నాడు అన్న ఒక వెర్షన్ వెళ్ళిపోయింది అది జనంలోకి. ఇది రేవంత్ రెడ్డి మరి తెలిసి చేశాడా తెలియ చేశాడా అనేది ఇవాళ చర్చకి దారి తీసింది. సో ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే, రేవంత్ రెడ్డి జగన్ కుమ్మక్కయ్యారు, జగన్ని లేపడానికి కోసమే రేవంత్ రెడ్డి ఇలాంటి స్టాండ్ తీసుకున్నాడు, డైరెక్ట్గా జగన్ పొగడలేడు కాబట్టి ఇండైరెక్ట్గా జగన్ని పొగుడుతున్నాడు. అక్కడ ఒక పక్కేమో ఆమె కాంగ్రెస్ అక్కడ పిసిసి అధ్యక్షురాలు షర్మిలేమో అసలు ఈయన రైతులను పట్టించుకోవట్లేదు, రైతులు నాశనం అయిపోయారని అక్కడ మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ వాటర్ తెలంగాణకు రావాల్సిన వాటర్ అంతా కూడా రైతుల కోసం తను తీసుకెళ్ళాడని, అతను ఒక హీరోలాగా తీసుకెళ్తే తను జీరోలాగా కూర్చున్నాడని చెప్తున్నాడు. సో సహజంగానే ఇది చర్చకు దారితీస్తుంది. సో తెలుగుదేశం వాళ్ళకి కూడా దీని మీద ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళేమో ఇప్పటివరకు రేవంత్ రెడ్డి మన మనిషి అనుకుంటే, ఇతనేమో జగన్ని పైకి లేపుతున్నాడు. మామూలుగా సినిమాల్లో హీరోని ఎలివేట్ చేయడానికి రెండు రకాల మెథడ్స్ ఎంచుకుంటారు. ఒకటి హీరోనే తాను ఎంత గొప్పడో చెప్తుంటాడు, ఇంకోటి ఏమో వేరే పక్కన ఉన్న వాళ్ళందరూ ఎనిమిస్తా కూడా వాళ్ళ శత్రువులు కూడా ఒరే వాడితో పెట్టుకోదు మామూలుడు కాదని చెప్తుంటారు. సో అలాగా ఎనిమిస్ కూడా ఇక్కడ జగన్కి ఎనిమి నిజానికి, కానీ ఈయన కూడా విపరీతంగా పోడుతా ఉన్నాడు. సో ఇది ఇప్పుడు ఒకవైపు ఏమో వైసీపీ వాళ్ళేమో దీన్ని షేర్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి స్పీచ్లంతా కూడా వాళ్ళు షేర్ చేస్తూ చూసారా పక్క రాష్ట్ర సీఎం కూడా చెప్తున్నాడు జగన్ ఆంధ్రప్రదేశ్ రైతు ప్రయోజనాల కోసం ఎక్కడి దాకన్నా వెళ్ళగలడు, మీరు కుమ్మక్కన్నారు కేసీఆర్తో, ఇప్పుడు అర్థమైందా కేసీఆర్తో ఎందుకు మంచిగా ఉన్నాడు? సో మన రైతుల కోసమే కేసీఆర్తో మంచిగా ఉండి వాటర్ తెచ్చుకోగలిగాడు అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీన్ని వల్ల ఏమైందంటే బీఆర్ఎస్ వల్ల లేకపోతే అది కామన్ నెటిజన్లా తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళిద్దరూ రెడ్లు ఒకటయ్యారు. రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా గెలిపించడానికి ఇవన్నీ చేస్తున్నాడు, తన గురువైన చంద్రబాబుకు ద్రోహం చేస్తున్నాడు అనేది కొంతమంది పెడుతున్నారు. మేబీ అది తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు కూడా ఉండొచ్చు, ఏదేమైనా ఈ వెర్షన్ తీసుకొస్తున్నారు. కానీ మామూలుగా చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, తన పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు కేసీఆర్ అయినా కాంప్రమైజ్ అయింది లేదు, ఏమీ లేదు ఇక్కడ, జగన్ ఏదో ఈయన్ని ఏమార్చి తీసుకెళ్ళింది ఏమీ లేదు. ఇది ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్య విభజన జరిగినప్పుడు విభజన చట్టానికి సంబంధించి నిర్దిష్టంగా వాటర్ విభజన కూడా ఉంది, అది కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కి ఇవ్వాలి, అది ఇచ్చారు. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎవరి దగ్గర అధికారం ఉన్నా ఇంకొక రాష్ట్రం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ బోర్డుకి ఇచ్చారు. బోర్డు ఒక పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ చేయాలి నీళ్ళు.
సో అది వదిలేసి ఇక్కడ ఏమైందంటే రాజకీయాల కోసం కేసీఆర్ ఏమో రేవంత్ రెడ్డికి అనుభవం లేదు, ఇతనే ఇచ్చాడు అని కేసీఆర్ చెప్తాడు. రేవంత్ రెడ్డి ఏమో జగన్ని ఇక్కడ ప్రగతి భవన్ పిలిచి డిన్నర్ ఇచ్చి భోజనాలు పెట్టించి జగన్ వాటర్ పట్టుకుపోవడానికి ఇతను హెల్ప్ చేశాడు, రోజా ఇంట్లో పులుసులు తిని ఈ పని చేశాడని ఇతను చెప్తున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. సో ఈ మొత్తం వీళ్ళిద్దరి గొడవలో ఇప్పుడు జగన్ హైలైట్ అవుతున్నాడు, జగన్ హీరో అవుతున్నాడు అక్కడ. అది ఇబ్బందిగా ఉంది తెలుగుదేశం శ్రేణులకి, ఎందుకంటే అక్కడ జగన్ని విమర్శిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ రైతులకు అన్యాయం చేశాడు, ఏ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేదు. మనకు తెలుసు చంద్రబాబు అయితే వాటర్ నీటిపారుదల ప్రాజెక్టుల కోసమే ఆయన సభలు పెట్టుకుంటా కూడా వెళ్ళాడు ఒక దశలో. సో అలాంటి కాంటెక్స్లో రేవంత్ రెడ్డి ఎలా పోడతాడని ఎవరు అనుకోలేదు, కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశం కూడా అది కాదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ మీద ఎవడి పేటెంట్ ఉంది అన్న ఒక పోటీ ఇద్దరి మధ్య వచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ సెంటిమెంట్ మీద పేటెంట్ అంతా కూడా బీఆర్ఎస్కి కేసీఆర్కే ఉంది. కేసీఆర్ ఎప్పుడు అనుకుంటే తెలంగాణ సెంటిమెంట్ని అప్పుడు రగిలించగలిగిన పరిస్థితి ఉండేది ఇక్కడ. ఇప్పుడు దానికి గండి కొట్టాడు రేవంత్ రెడ్డి వచ్చి. రేవంత్ రెడ్డి కరెక్ట్గా కేసీఆర్ ఏ బలమైతే ఉందో ఆ బలాల మీద అన్నిటి మీద దెబ్బ కొట్టుకుంటా వస్తున్నాడు. అందులో ఇది ప్రధానమైంది. దీనివల్ల ఏమవుతుందంటే రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఇంకా పెరుగుతాయన్న భయాందోళన కూడా చాలామందికి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సెంటిమెంట్ రగిలించడం కోసం వాళ్ళకి ఆంధ్రప్రదేశే కావాలి. ఆంధ్ర వాళ్ళకి ఇతను మోసం చేశాడని, రేవంత్ రెడ్డి చేశాడని ఇతను మొన్న కవిత కూడా ఏం మాట్లాడిందో చూసాము. తెలంగాణకు సంబంధించిన కీలకమైన పదవుల్లో ఆంధ్ర వాళ్ళని తెచ్చి పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఆమె విమర్శించింది. టీఎస్పిఎస్సి సభ్యురాలు రజని గురించి కానీ, తర్వాత అసెంబ్లీకి కొత్తగా పెట్టిన సలహాదారుల గురించి కానీ, తర్వాత విద్యుత్ బోర్డులు అనేక మంది అధికారులను తీసుకొచ్చి డైరెక్టర్లను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు పెడుతున్నాడు. ఇతను చంద్రబాబు మనిషి అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి, చంద్రబాబు మనుషులను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. ఓకే. రేవంత్ రెడ్డి ఏమో నువ్వు కేసీఆర్ మనిషి, సారీ జగన్ మనిషి, జగన్కి ప్రాజెక్టులన్నీ అప్పగించేసావు, నీళ్ళంతా జగన్ తీసుకెళ్తున్నాడు అని ఇతను ఆరోపిస్తున్నాడు. సో ఇది తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ ప్రజల్లో తెలంగాణకు సంబంధించిన సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది ఆంధ్ర కంటే కూడా. ఆంధ్ర ప్రజల్లో ఆంధ్ర అనే ఫీలింగ్ తక్కువ ఉంటుంది. అక్కడ ఎవరు ఆంధ్ర బిడ్డ అని మాట్లాడుకోరు, ఇక్కడ తెలంగాణ బిడ్డ అని ఈజీగా మాట్లాడుకుంటారు. సో ఇక్కడ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. చారిత్రక కారణాలు ఇక్కడ వేరే ఉన్నాయి, అక్కడ వేరే ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఈ తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే క్రమంలో రేవంత్ రెడ్డి తనకు తెలియకుండానే జగన్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ జగన్కి ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. దాన్ని వైసీపీ వాళ్ళు బలంగా తీసుకెళ్తారు. సో వాళ్ళు ఇప్పుడు మేమేమి నీళ్లు తీసుకురాలేదో ఆ మాటలు మాట్లాడకుండా తీసుకొచ్చినామన్నట్టుగానే వాళ్ళు కూడా కలరింగ్ ఇచ్చుకునే దానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అది ఉపయోగపడుతుంది కాబట్టి. అక్కడ ఉన్న రైతులు వాళ్ళు కూడా చూడు, పక్క రాష్ట్ర సీఎంఏ చెప్తున్నాడు, జగన్ మన కోసం ఎంత కష్టాలు పడ్డాడు, ఎంత ఫైట్ చేసి ఒక హీరోలాగా తీసుకొచ్చాడు అన్న ఒక నెరేటివ్ జనంలోకి వెళ్ళేదానికి రేవంత్ రెడ్డి తనకి వాంటెడ్లీ చేశాడా జగన్ కోసం చేశాడా అనైతే అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అతను జగన్ కోసం ఆ ఉద్దేశంతో అయితే ఇక్కడ చేయలేదు, కానీ అల్టిమేట్గా జగన్కే అది ప్లస్ అవుతుంది ఈ విషయంలో. సో మరి ఇది దీన్ని రేవంత్ రెడ్డి ఎలా ఆలోచించకుండా చేశాడా, ఈ యాంగిల్ ఉపయోగపడితే కూడా ఉపయోగపడిని ఇక్కడ కేసీఆర్ని దెబ్బతీయడమే ఇంపార్టెంట్ అనుకున్నాడా మరి తెలీదు. అంత లోతుగా ఆయన అన్ని రకాల యాంగిల్స్ నుంచి విశ్లేషించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కోసారి విధి ఉండదు, ఒక్కోసారి దానివల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్నా కూడా మనకైతే ఉపయోగపడుతుందా లేదా, మనకు ఉపయోగపడడం ముఖ్యం. దీనివల్ల ఇంకొకరు కూడా ఉపయోగపడితే పడని అనుకొని కూడా ఉండొచ్చు. ఏదేమైనా రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా జగన్కి హెల్ప్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.